విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలకు డెంకాడ మండల మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంది చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ నాయకులు కార్యకర్తలను అభిప్రాయాలు అడిగి తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం చింతలవలస గ్రామ పంచాయతీలో వైసీపీలో ఏకగ్రీవంగా గెలిచిన 8వ వార్డు సభ్యురాలు పాలక కాంతమ్మ కంది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈ సమావేశంలో డెంకాడ మండలంలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మండల వ్యవస్థ వచ్చింది ఎక్కడి నుంచి కూడా ఒకసారి ముఖ్య నాయకుడు పార్టీ మారడం కారణంగా సార్ చెప్తే మిగతా అన్నిసార్లు కూడా మండలంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు కూడా నియోజకవర్గం మంచి పట్టుకున్నది నెల్లమండలలో డెంకాడ మండలం. అయితే గతసారి కూడా మరి 14 ఎంపీటీసీలు చేసుకున్నాం. మరి పంచాయతీలు చాలా స్వంత మెజారిటీతో పోయినప్పటికీ ఈరోజు మండలం గెలుచుకునే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఈరోజు మరి ఏదైతే ఉందో బహిష్కరణ చేయాలనేది దానికి కట్టుబడి ఉందామా చేద్దామని కార్యకర్తల నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు సమావేశం అయ్యాం. మరి కార్యకర్తలు అందరూ కూడా మనం గెలిచే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు కనిపించి చేయాలి, సరే అడ్డంకులు ఇవ్వతే ఎదుర్కొని మనం పోటీ చేద్దాం చెప్తే మనం బహిష్కారం చేసే పరిస్థితి వద్దు అని చెప్పి కార్యకర్తల అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దాని మీద అధిష్టానానికి తెలియజేసి వారి పర్మిషన్ తీసుకొని పోటీకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. అది అధిష్టానంతో నిర్ణయించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.